हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल प्रियसखी। मैं चैनल लो गोधुम पिंडी तो स्वीट बोंडा एला चेयालो चूद्दामु। इदि चाला तक्कुव इंग्रीडियंट्स तो ईजी गा 10 निमिषाल्लो चेसुकोवच्चंडी एंड टेस्ट कूडा माइल्ड गा चाला बागुंटुंदी। गोधुम पिंडी शुगर एंड वेंचुकोवडानिकी नूने उंटे चालंडी। ఇది చేసేసుకోవచ్చు, పిల్లలేదైనా తినాలి అని అనిపిస్తుంటే అప్పటికప్పుడు 10 నిమిషాల్లో చేసి పెట్టచ్చు। ఇది షుగర్తో బెల్లంతో రెండింటితో చేసుకోవచ్చండి। నేను ఇక్కడ షుగర్తో చూపిస్తున్నాను। ఈ బోండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం। ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను 1 కప్ గోధుమ పిండి తీసుకుంటున్నాను, అలాగే 1/2 కప్ షుగర్ తీసుకుంటున్నాను। స్వీట్ ఎక్కువగా తినాలనుకునే వాళ్ళు ఇంకాస్త ఎక్కువైనా షుగర్ వేసుకోవచ్చు, షుగర్ వద్దనుకునే వాళ్ళు బెల్లంతో కూడా చేసుకోవచ్చు। అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకునేవి వేస్తున్నానండి, ఇవి ఆప్షనల్। అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు, ఉప్పు కూడా ఆప్షనల్ అండి, కొందరు స్వీట్లో వేస్తారు కొందరు వేయరు, ఇష్టం ఉంటే వేయండి లేదంటే వదిలేయచ్చు। ఇవన్నీ వేసుకున్నాక ఇందులో వాటర్ కొన్ని కొన్ని పోస్తూ కలుపుకోవాలండి, మరి నీళ్ళు ఒకేసారి పోయొద్దు, కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి। పిండి కాస్త గట్టిగానే కలపాలి ఎందుకంటే షుగర్ వేసాం కదా, కాసేపటికి షుగర్ మెల్ట్ అయ్యి పిండి లూజ్ అవుతుంది కాబట్టి నీళ్ళు కొంచెం తక్కువే పడతాయి। నాకు 1 కప్ పిండికి 1/4 కప్ వరకు వాటర్ పట్టాయండి, అన్ని నీళ్ళు పోసి పిండి కలుపుతున్నాను। ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా పిండి, ఇలా ఉంటే సరిపోతుంది, కాసేపటికి ఇది లూజ్ అవుతుంది। ఇలా కలుపుకున్నాక ఒక 5-10 నిమిషాలు పక్కన పెడదాము ఎందుకంటే షుగర్ మెల్ట్ అవ్వడానికి। చూడండి 10 నిమిషాల తర్వాత షుగర్ మెల్ట్ అయ్యి పిండి లూజ్ అయింది, ఈ కన్సిస్టెన్సీ చాలండి సరిపోతుంది। ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక చేత్తో మనము ఇది బోండాల్లా వేసుకోవాలి। ఈ పిండిని మనకు నచ్చిన సైజులో చిన్నగా కావాలంటే చిన్నగా లేదా పెద్దగా ఎలా ఇష్టం ఉంటే అలా, ఇలా అన్నీ బోండాల్లా వేసి వెంటనే కదలకుండా ఒక 2-3 మినిట్స్ అయ్యాక అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి। ఎప్పుడైనా కానీ ఈ బోండా చేసేప్పుడు బోండా వేసేటప్పుడు ఆయిల్ హీట్లో ఉండాలి, బట్ బోండాలన్నీ వేశాక ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి కలర్ మారింది, ఇప్పుడు మనం తీసుకుందాము। ఇలాగే అన్ని బ్యాచెస్లా వేసి ఫ్రై చేసుకోవాలి। ఫ్రై చేసుకున్నాక ఏదైనా జల్లీలోకి తీసుకుంటే కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి। చూసారుగా ఎంత సింపుల్గా జస్ట్ 10 మినిట్స్లో చేసుకోవచ్చండి, ఇంగ్రీడియంట్స్ కూడా ఒక 2-3 ఉంటే సరిపోతుంది। సింపుల్ అండ్ ఈజీ స్వీట్ స్నాక్ అన్నమాట ఇది, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చూసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వస్తాయి, సో దట్ మీరు ముందుగానే వీడియోస్ చూడొచ్చు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।